Hi, hello friends. Welcome back to my YouTube channel, Leela Sagar Vlogs. In this video, we will see Tirumala Samacharam alage Tirupatilo istunnatundi SSD token vivaralu telusukundam. Vaatito paatuga Vaikuntaeakadasiki sambandhinchinatundi SSD tokens anevi Tirupatilo istaru. Aa tokens anevi 9 counters lo istarandi. Aa counters ekkada pedtaru endane aa vivaralu nenu ippudu ee video lo teliyajestanu. Munduga neti Tirumala Samacharam telusukundam. Tirumalalo ninnati rojuna bhaktulu raddi sadharanamga undi. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 51376 మంది అయితే నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24878 మంది అయితే నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజున స్వామివారికి వచ్చిన హుండీ ఆదాయం అయితే 4.60 కోట్లుగా నమోదైంది. సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతున్నది. సర్వదర్శనం అంటే ఎటువంటి టోకన్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం కాంప్లెక్స్లోకి వెళ్ళి వైకుంఠం కాంప్లెక్స్ నుంచి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రం 24 గంటల సమయం పడుతున్నది. SSD టోకన్లు కలిగిన భక్తులకు మాత్రం 4 గంటల నుండి 6 గంటల సమయం పడుతున్నది. SSD టోకెన్స్ అంటే సర్వదర్శనం టోకెన్స్ అండి. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి గోవిందరాజస్వామి సత్రాల్లో ఇస్తారు. అలాగే తిరుపతి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు. అలిబిరి దగ్గర ఉన్నటువంటి బుద్ధివి కాంప్లెక్స్లో ఇస్తారు. ఈ టోకెన్ కలిగిన భక్తులకు మాత్రం 4 నుండి 6 గంటల సమయంలో శ్రీవారి దర్శనం అయిపోతున్నది. అలాగే 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, 500 ప్రత్యేక ప్రవేశ దర్శనం అయినటువంటి కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఇటువంటి టికెట్స్ కలిగిన భక్తులకు మాత్రం 2 నుండి 3 గంటల సమయంలో శ్రీవారి దర్శనం అయిపోతున్నది. ఈరోజు ఉదయం 11 గంటల సమయానికైతే SSD టోకెన్స్ అన్నీ అయిపోయాయి. SSD టోకెన్స్ అయిపోయినా పర్లేదండి, తిరుమల వెళ్ళి మనం సర్వదర్శనం చేసుకోవచ్చు. ఇంకా తిరిగి రేపు మాత్రమే SSD టోకెన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. జనవరి నెలలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి జనవరి 2వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాన్ని ఓపెన్ చేస్తారు. జనవరి 2వ తేదీ మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి తిరుపతిలో 9 కౌంటర్స్లో జారీ చేస్తారండి. ఈ కౌంటర్ వివరాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ టోకెన్స్ అనేవి జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఈ టోకెన్స్ అనేవి తిరుపతిలో 1 భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, 2వ కౌంటర్ వచ్చేసరికి శ్రీనివాసం కాంప్లెక్స్, 3వ కౌంటర్ గోవిందరాజుల స్వామి సత్రాలు, 4వ కౌంటర్ వచ్చేసరికి ఎంఆర్పల్లి జడ్పి హై స్కూల్, 5వ కౌంటర్ మున్సిపల్ ఆఫీస్, 6వ కౌంటర్ రామచంద్ర పుష్కరిణి, 7వ కౌంటర్ రామానాయుడు స్కూల్, 8వ కౌంటర్ జీవకోన జడ్పి హై స్కూల్లో అయితే ఇస్తారు. 9వ కౌంటర్ అయితే తిరుమల కొండపైన ఉంటుంది. ఈ తిరుమల కొండపైన ఉన్నటువంటి కౌంటర్లో మాత్రం తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే టికెట్స్ అనేవి ఇస్తారు. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం ఈ ఆఫ్లైన్ టికెట్స్ పొందాలన్నా, ఆన్లైన్ టికెట్స్ పొందాలన్నా ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఆధార్ కార్డ్ ఉంటేనే శ్రీవారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి 10 రోజులకి ఒకేసారి జారీ చేయబడతాయండి. జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నాన్ స్టాప్గా ఈ 10 రోజులు టోకెన్స్ అనేవి జారీ చేయబడతాయి. 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 2వ తేదీ టోకెన్స్ అయిపోయాయంటే 3వ తేదీ టోకెన్స్, 3వ తేదీ టోకెన్స్ అయిపోయాయంటే 4వ తేదీ టోకెన్స్, ఇలాగ అన్ని టోకెన్స్ అయిపోయే వరకు ఒకేసారి జారీ చేయబడతాయి 10 రోజుల టోకెన్స్. అంటే అది ఏ రోజైనా జారీ చేయొచ్చు మనం చెప్పలేము. ఎందుకంటే భక్తులు ఎంతమంది వస్తారో ఏందో అంచనా వేయలేము కాబట్టి అది ఎన్ని వస్తాయి ఏందనేది మనమేం క్యాల్కులేట్ చేయలేము. అదంతా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించి శ్రీవారి దర్శనానికి, వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విషయం గమనించి టోకెన్స్ పొందగలరు. ఏదో ఒక టికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తారండి. ఆన్లైన్ టికెట్ కానీ, ఆఫ్లైన్ టికెట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక టికెట్ పొంది మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోగలం. వైకుంఠ ఏకాదశి అప్పుడు ఏ టికెట్ లేకుండా దర్శనానికి వెళ్తే దర్శనానికి అనుమతించరండి. తిరుమల కొండపైకి అనుమతిస్తారు కానీ దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయం గమనించి ముందుగానే అడ్వాన్స్డ్గా ఆన్లైన్ టికెట్స్ కానీ లేదంటే తిరుపతికి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ టికెట్స్ కానీ పొంది శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఆన్లైన్ టికెట్స్ అయితే 25,000 టికెట్స్ అనేవి ఆన్లైన్లో రిలీజ్ చేయబడతాయి. ఆఫ్లైన్ టికెట్స్ అయితే తిరుపతి కౌంటర్స్లో రోజు 50,000 టికెట్స్ అనేవి జారీ చేయబడతాయి. ఇదండి తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి వివరాలు. ఓం నమో వెంకటేశాయ.